అమృత ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రణమిల్లి ప్రార్థిస్తున్నాను. కున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సమాజః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాం తం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. సృష్టి అనేది ఒక కార్యం, కార్యరూపమైనటువంటి సృష్టిలో కార్యాలే జరుగుతూ ఉంటాయి. సృష్టియే కార్యరూపంలో ఉంది కనుక ఏదో ఒక కార్యం సృష్టిలో నడుస్తూనే ఉంటుంది. ఎక్కడ మనం చూసినా ఏదో ఒక కార్యం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమావేశం ఒక కార్యం, ఇది సదస్సు కార్యం, ఇక్కడ సదస్సు నిర్వహింపబడుతూ ఉంది, ఇది ఒక కార్యం. ఇదే కాదు, ఏదైనా అలాగే ఉంటాయి. గాలి వీస్తూ ఉంది, మేఘం తిరుగుతూ ఉంది, నది ప్రవహిస్తూ ఉంది, చెట్టు ఊగుతూ ఉంది, పక్షి ఎగురుతూ ఉంది, సూర్యుడు ఆకాశంలో దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు, సముద్రంలో కెరటాలు లేచి పడుతూ ఉన్నాయి. ఏంటి ఇవన్నీ? ఇవన్నీ కార్యాలే, కర్మలే. అట్లాగే అంటే చలన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నిరంతరం నిర్విరామంగా మనిషి శ్రమిస్తూ తన జీవితాన్ని గడుపుకుంటూ పోతూ ఉన్నాడు. ఎవరు ఏ పని చేస్తున్నారు ఏమో, కొందరు ఉద్యోగం చేస్తున్నారు, కొందరు వ్యాపారం చేస్తున్నారు, కొందరు వ్యవసాయం చేస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది చర్చనీయాంశం కానే కాదు, దేనికోసం చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి విషయం. ప్లీజ్ అండర్స్టాండ్, ఏదో ఒక ప్రయోజనాన్ని ఊహించే అందరూ అన్ని పనులు చేస్తారు. కాబట్టి మనం ఊహించేటువంటి ప్రయోజనాలంతా ఒక విధంగా లేవు గనక అందరూ ఒక విధమైనటువంటి కర్మ చేయడం లేదు. ఎవరికి ఏది అవసరమో అది చేసుకుంటూ పోతూ ఉన్నారు. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అన్నది శాస్త్రం. ప్రయోజనం అనుద్దిశ్య అంటే ప్రయోజనాన్ని ఆశించకుండా, మందోపి మందహ అపి మందభాగ్యుడు కూడాను ఏ కర్మ చేయడు ఈ ప్రపంచంలో,
ఓ పని చేస్తున్నాము అంటే దాని ద్వారా ఏదో మనం ఆశిస్తున్నామని అర్థం. ఏదో ప్రయోజనాన్ని ఆశిస్తూ ఉన్నాం. ఎవరు ఏం చేస్తున్నారు? మేము. ఎవరు ఇష్టమైంది వాళ్ళు చేసుకుంటారు. కానీ అందరికీ ఒకే ప్రయోజనం తమాష. అది బాగా అర్థం చేసుకోండి. ఏదో ప్రయోజనాన్ని ఊహించే చేస్తూ ఉన్నారు. ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తాడు, ఒక వ్యాపారి వ్యాపారం చేస్తాడు, ఓ రైతు పంట పండిస్తాడు. దేనికోసం ఇవన్నీ కూడాను? అయ్యా ఉద్యోగం చేస్తున్నావు దేనికోసం? ఉద్యోగం చేస్తే నాకు ధనం వస్తుంది కనుక నేను ఉద్యోగం చేస్తున్నా. ఒకవేళ నువ్వు ఉద్యోగం చేయకపోయినా నీ జీతం నీకు ఇచ్చామనుకో, అప్పుడు ఉద్యోగం చేస్తాడా? చేస్తాడా? కాబట్టి పంట పండిస్తే కానీ ధాన్యం రాదు గనక రైతు పంట పండిస్తున్నాడే కానీ మరొక దానికి పంట పండించాలనేది ఆయన ఉద్దేశం కాదు. వ్యాపారం చేస్తే కానీ ధనం రాదు గనక వ్యాపారం చేస్తున్నాడే కానీ వ్యాపారం చేయడం అనేటువంటి దాని ఉద్దేశం కాదు. బాగా అర్థం చేసుకోండి. ఏదో ప్రయోజనాన్ని ఊహిస్తూ ఉండాలి. కాబట్టి అదే శ్రమ లేకుండా కనుక ప్రయోజనం దక్కేటట్లయితే ఎవరు ఇంకా ఏ పని చేయరు ఈ ప్రపంచంలో? కానీ ప్రయోజనం కోసం చేస్తున్నారు కదా ఇవన్నీ కావాలని. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడికే ఒక సత్యం బయటపడతా ఉంది. ఏం చెయ్యాలి అనేది మనిషి ఉద్దేశం కాదు. నేను ఏ పని చెయ్యాలి అనేటువంటిది మనిషి అభిమతం కాదు. నేను ఏమి పొందాలి అనేది మనిషి అభీష్టం. లే, నేను ఏం పొందాలి, ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇది జీవితంలో ప్రాథమికమైనటువంటి విచారం, ఫండమెంటల్ ఎంక్వైరీ. ఇది ముందు తేలాలి. అయ్యా నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా, నువ్వేమన్నా చెయ్యి, దేనికోసం చేస్తున్నావు, నీకేం కావాలి, మనిషి ఏం పొందాలనుకుంటున్నాడు. మనకి ఎన్నెన్నో ఉన్నాయి, మన చుట్టూ ఎందరెందరో ఉన్నారు, కానీ ఏదో లేదు అనే బాధ ప్రతి మనిషిలో ఉంది. లేదా లేదా ఎవరైనా 8000 జనంలో ఒక చెయ్యి ఎత్తి స్వామీజీ నాకు ఏ బాధ లేదని చెప్పమానండి. ఉందో లేదో నేను ఒక క్షణంలో డిసైడ్ చేస్తాను. ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈస్. మీ ముందరే నిర్ణయం చేస్తాను బాధల్లో ఉన్నాడని. కాబట్టి మనిషికి ఎన్నైనా ఉండొచ్చు, వాటితో పాటే ఒక అసంతృప్తి ఉంది, ఒక వెలితి ఉంది. దట్ ఈస్ ఇన్కంప్లీట్నెస్. ఏదో ఖాళీ జీవితంలో. అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఖాళీ ఉంది. ఇంతకీ మనిషికి ఏం కావాలి? మనిషి కోరుకునేది ఏంటి చెప్పండి? సుఖం. మనిషికి కావాల్సింది సుఖం. అవునా? నేను అట్లా అనడం లేదు. మనిషికి కావాల్సింది సుఖం కాదు, మనిషికి సుఖమే కావాలి. దట్ ఈస్ ది ఓన్లీ ఆబ్జెక్టివ్. ఇట్స్ నాట్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్. ప్లీజ్, తనకు సుఖమే కావాలి, ఇంకోటి కాదు. నిజమే, అందరికీ సుఖమే కావాలి కదూ. ఎవరికైనా దుఃఖం అవసరమా చెప్పండి? దుఃఖం అవసరమైతే రాజకీయాల్లో చేరుతురు కానీ. నేను ఊరికే అస్తా. కాబట్టి అందరికీ సుఖమే కదా కావాలి. సుఖము అందరికీ కావాల్సింది అయినప్పుడు, ఆ సుఖం అనేది కనుక ఒకటి ఉంటే, కావాల్సింది అందరికీ సుఖమే కనుక అందరూ సుఖం వైపే పోతారు. అవునా? ఇది సుఖమండి అని చెప్తే ఇంకా రెండో వైపు పోరు మనుషులు, అందరూ దాని వైపుకే పోతారు. కాబట్టి సుఖము అనేటువంటిది ఎక్కడుంది? సుఖం అనేటువంటిది ఒక వస్తువ. సుఖమే కనుక ఒక వస్తువు అయ్యేటట్లయితే ఒకరికి సుఖాన్ని ఇచ్చినటువంటి వస్తువు అందరికీ సుఖాన్ని ఇవ్వగలగాలి. ప్లీజ్, ఒకరికి సుఖాన్ని ఇచ్చింది ఒకరికి సుఖాన్ని ఇవ్వలేకపోతుంది. అందుకని ఇంట్లో కూడా 4 కూరలు చేయాల్సి వస్తుంది. పెద్దవాడి కోటి, రెండోవాడి కోటి, మూడోవాడి కోటి, నాలుగోవాడి కోటి. ఎందుకో తెలిసి అభిరుచులు వేరుగా ఉన్నాయి, రుచులు వేరుగా ఉన్నాయి, అభిరుచులు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఈ వస్తువు సుఖ వస్తువు అని మీరు ఏదీ చెప్పలేరు. చెప్పండి చూద్దాం, ఈ వస్తువు సుఖాన్ని ఇస్తుంది స్వామి. అది సుఖ వస్తువు అయితే అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. నంబర్ వన్. లేదు, నాకు ఇచ్చింది కదా సుఖ వస్తువే అని వదనొచ్చు. నీ జీవితంలో కూడాను దశలు మారిపోతూ ఉంటే అది సుఖాన్ని ఇవ్వలేదు. మళ్ళీ చిన్నప్పుడు గోళీలు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత, షష్ఠి పూర్తి జరిగిన తర్వాత, భీమరథ హోమం జరిగిన తర్వాత అస్సలే ఉంటుంది. చెప్పండి, గోళీలు ఇస్తే ఆనందిస్తాడా? ఆనందించడు. బంగారు గోళీలు అయితే తప్ప. దాని పేరు సువర్ణార్చన. బాగుంది. కనుక ఒక మనిషి జీవితంలో కూడాను
ఒక దశలో ఆనందాన్ని ఇచ్చినవి మరొక దశలో ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి. మన దశలు మారుతూ ఉంటే కూడాను ఆ వస్తువు మన మీద చూపెట్టేటువంటి ప్రభావం కూడా మారిపోతూ ఉంది. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి వస్తువు ఉందే కానీ సుఖ వస్తువుగా లేదు. ఇట్ ఇస్ నాట్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఎందుకని? నీకు సుఖాన్ని ఇచ్చింది మరొకరికి ఇవ్వలేకపోతా ఉంది. క్లియర్? కాబట్టి సుఖ వస్తువు ప్రపంచంలో లేదు. ఇంకెక్కడ ఉంది సుఖం చెప్పండి? ఎందుకని? మీకు నాకు అందరికీ సుఖమే కావాలి కనుక, సుఖం కోసమే మనం పనిచేస్తున్నాం కనుక. స్వామీజీ, సుఖం వస్తువులో ఉండదు, ఇంకెక్కడ ఉంటుంది చెప్పు. మనిషిలో ఉంటుంది. ఇది ఒక భ్రాంతి. నాకు ఆ వ్యక్తి వల్ల ఆనందం కలుగుతుంది, నాకు భర్త వల్ల ఆనందం కలుగుతుంది, నాకు భార్య వల్ల ఆనందం కలుగుతుంది, నాకు స్నేహితుల వల్ల ఆనందం కలుగుతుంది. ఇది ఇంకా మిథ్య. ఎందుకో తెలుసా? వ్యక్తి నుండి నీకు సుఖం రాదు. వ్యక్తి కనుక సుఖాన్ని ఇచ్చేటట్లయితే, ఆ సుఖాన్ని ఇచ్చే వ్యక్తి ఎవరో చెప్పు, అతను అందరికీ సుఖాన్ని ఇవ్వగలిగి ఉండాలి. క్లియర్? భర్తకి సుఖాన్ని ఇచ్చేటువంటి భార్య అత్తకేమిస్తుంది? సుఖాన్ని ఇస్తుందే? తలలో ఉంచబాకండి. ఎందుకు నాయన తల వంచాల్సిన పనే మనం ఏం చేశాం? బాగా డైరెక్ట్గా చెప్పండి. లేదు స్వామీజీ, ఎందుకని? మీ అందరికీ తెలుసు, వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళకు కూడా తెలుసు. తెలియనట్లు నటిస్తారు అంతే. అట జరిగితేనే సంసారం, లేకపోతే లేదు. నేను చెబుతున్నది ఏంటంటే, కాబట్టి మనిషి సుఖ వస్తువు కాదు నాయన, మనిషి కూడా. ఎందుకని? ఒక మనిషి కనుక సుఖాన్ని ఇచ్చేటట్లయితే అందరికీ ఇవ్వగలగాలి సుఖాన్ని. ఏ మనిషిని నువ్వు చూసినా ఈ వ్యక్తి దగ్గర నుంచి నాకు సుఖాన్ని వస్తుంది, నో, నువ్వు అలా ఆశిస్తూ ఉన్నావు వస్తుంది అని. అతని మీద నీకు ప్రేమ ఉంది గనక అతను సుఖాన్ని ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ అతను సుఖాన్ని ఇచ్చే పరిస్థితుల్లో లేడు, సుఖాన్ని ఆశిస్తూ ఉన్నాడు. జస్ట్ అండర్స్టాండ్. సుఖాన్ని ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకని? అతను వెలితిలోనే ఉన్నాడు గనక, అతను అసంతృప్తిలోనే ఉన్నాడు గనక, ఈ ఇన్కంప్లీట్నెస్ అతనిలో కూడా ఉంది గనక. కాబట్టి తానే సుఖాన్ని ఆశించేటప్పుడు నీకేమి సుఖాన్ని ఇవ్వగలడు ఇంకా? కాబట్టి సుఖం అనేటువంటిది వస్తువు కాదు, నెంబర్ వన్. సుఖం అనేటువంటిది మనిషి కాదు. ఇంకేంటో చెప్పండి స్వామీజీ. ధనం మూలం ఇదం జగత్. ధనం మూలం ఇదం జగత్. ఈ ప్రపంచమంతా ధనంతోనే నిండిపోయింది కనుక, ధనం కనుక ఉన్నట్లయితే మనిషి సుఖంగా ఉండగలడు? ఇది కూడా సత్యం కాదు. మనకు తెలుసు కానీ అర్థం కావడం లేదు. ఎందుకని? ధనం అవసరాన్ని తీరుస్తుందేమో కానీ సుఖాన్ని ఎట్లా ఇస్తుంది అని అడుగుతున్నా నేను. నీకు ఏదైనా అవసరం ఉంటే అవసరాన్ని ధనం తీరుస్తుంది, ఆ వస్తువుని కొనిపెడితే. కానీ నీకు ఆ వస్తువు ధనం నుంచి సుఖం ఎట్లా వస్తుంది నీకు? ధనం వల్ల నీకు వస్తువులు వస్తాయి, వస్తువుల వల్లనే లేదు సుఖం అని చెప్తున్నాను నేను. క్లియర్? నహి లోకే విత్త లాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట. ఆచార్యుల వారు అంటారు శంకరాచార్య స్వామి, నహి లోకే విత్త లాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట. ఈ ప్రపంచంలో ఇహ లోకే విత్త లాభ, ధనాన్ని పొందినటువంటి వాడు తృప్తికరో ద్రష్ట నా కస్యచిత్, ఏ ఒక్కడు కూడాను తృప్తి పడినట్టుగా లేడు. ధనం కలిగిన వాడి దగ్గర ధనం ఉన్నదే కానీ తృప్తి లేదు. లేదు, ధనం ఉండేవాడి దగ్గర తృప్తి ఉందని కనుక మీరు అభిప్రాయపడేటట్లయితే, అవర్ రిచ్నెస్ నాకు డబ్బు ఉండాలి. ఓహో, ఇఫ్ మనీ కుడ్ గివ్ హ్యాపీనెస్ ఆల్ రిచ్ పీపుల్ షుడ్ బి హ్యాపీ. యు నో దే ఆర్ నాట్. ఉండారా? ధనికులు ధనం కలిగి ఉండారే కానీ ఆనందంగా ఉన్నట్టుగా మనం ఎక్కడ చూడడం లేదు. క్లియర్? ఇంకేంటి చెప్పండి? అందువల్ల కఠోపనిషత్తు అన్నది, నా విత్తేన తర్పణీయో మనుష్య, విత్తేన ధనంచేత మనుష్య నా తర్పణీయ, ఎక్కడ తృప్తి చెందినట్లుగా లేదు, లేనే లేదు. లేనినాడు ధనం ఒకటే లేదు, ఉన్ననాడు మరి లేనివి ఎన్నో. లేనినాడు ధనం ఒకటే లేదు, ఉన్ననాడు మరి లేనివి ఎన్నో. ఎన్నున్న ఆశ కదిలితే, ఎన్నున్న ఆశ కదిలితే పండని కాయే ఆ బ్రతుకెప్పుడు, ఉన్నదిగాంతవే మనస వేరుండు లేదని సత్యము తెలుసా, ఉన్నదిగాంతవే ఓ మనస. ఇది వ్యవహారం. ధనం వల్ల
ఏవో వస్తువులు కొనుక్కోవచ్చేమో కానీ సుఖం మాత్రం వచ్చేందుకు కాదు. వస్తువులు నాకు అవసరమే, కానీ ప్రాథమిక విచారంలో తేలింది ఏంటంటే నేను ఆశించేది సుఖము, నేను ఆశించేది తృప్తి, అది నిత్య తృప్తి. నీకు ఒక అరగంట తృప్తి కావాలేమో చెప్పు, నేను ఇస్తాను. నీకు గంట సుఖం కావాలని చెప్పు, నేను ఇస్తాను. ఒకటిన్నర గంట సుఖం కావాలని చెప్పు, నేను ఇస్తాను. రెండు గంటల వరకు ఇస్తాను. ఎందుకని, ఆ తర్వాత నువ్వు ఉపన్యాసం వినలేవు కనుక. ఉపన్యాసం విన్నంతవరకు నీకు తృప్తి ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ నువ్వు అసంతృప్తిలో పడతావు. ఇప్పుడు అర్థమవుతుంది, బౌద్ధ భిక్షు సాధు నాగార్జునుడు ఉన్న రోజుల్లో ఆయన 4 ఇళ్ళకెళ్ళి భిక్ష తీసుకొని బ్రతుకుతూ ఉండేవాడు. ఒకరోజు ఆయన మాతా భిక్షాందేహి అని ఒక ఇంటి దగ్గరకు పోతే నాగార్జునుడు, ఆ ఇంటి యజమాని కోటీశ్వరుడు, ఆయన నాగార్జునుడిని చూసి, గురుదేవ నేను కోటీశ్వరుణ్ణి, నేను మీ శిష్యుణ్ణి, నేను ఇలా ఉండగా మీరు 4 ఇళ్ళకి భిక్షానికి పోవాల్సినటువంటి అవసరం ఏమిటి, రోజు వచ్చి మా ఇంట్లోనే తినేసి పొండి అన్నాడు. అప్పుడు నాగార్జునుడు అన్నాడు, నాయన నువ్వు చెప్పేది వాస్తవమే, నువ్వు కోటీశ్వరుడివే, నువ్వు పూర్వజన్మలో కూడా కోటీశ్వరుడే అయి ఉంటావు, అంతకుముందు జన్మలో కూడా కోటీశ్వరుడు అయి ఉంటావు, నేను ఇప్పుడు భిక్షువుని సాధువుని, పోయిన జన్మలో కూడా సాధువుని అయి ఉంటాను, అంతకుముందు జన్మలో కూడా సాధువుని అయి ఉంటాను, కాబట్టి నీది ధనిక పరంపర, నాది భిక్షు పరంపర, నేను ఈ విధంగానే జీవిస్తాను నాయన, నాకు అవసరం లేదు అంటే, అప్పుడు నా అతను ఆలోచన చేసి 2 రోజులైన తర్వాత గురువు దగ్గరకు వచ్చి, గురుదేవ పోనీలే, మీరు మా ఇంటికే వచ్చి భోంచేయడం మీకు ఇష్టం లేదు, నేను భిక్షమెత్తుకోవాలన్నారు కదా, నేను ఒక అక్షయ పాత్ర ఇస్తాను, దాంతో భిక్షమెత్తుకోండి అన్నాడు. ఏంటి నాయన అది అన్నాడు, అక్షయ పాత్ర ఇచ్చాడు, అది బంగారుతో తయారైంది, గోల్డెన్ వెసల్, బంగారుతో తయారైంది, అంటే ఫలానా ఆయన గురువు గనక ఈయన బంగారు అక్షయ పాత్రతో స్వర్ణ అక్షయ పాత్రతో భిక్షమెత్తుకుంటున్నాడు అనుకుంటారు జనం, అహం ఉండాలి కానీ అన్నీ. ఎందుకో ఈసారి కోనూనే ప్లీజ్, ఈయన ఇది ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒక పాడుబడిపోయినటువంటి బంగ్లా ఉంటే దాని మీద రాత్రి పడుకునేవాడు. ఒకరోజు వెళ్ళి ఆడు పడుకున్నాడు. ఓహో ఇది టీవీ కదా నాయన, మీరు చూసుకోండి నాయన, మీరు నన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు టీవీ రన్ చేసుకోవాలా, చూడు ఇంతమంది ఉంటే ఎవరి సెల్లన మోగుతూ ఉందో, ఒకవేళ కనుక మోగితే వాళ్ళని అడగండి కానీ నన్ను అడగబాకండి. తీసేయండి ఆయన, తీసేయండి ప్లీజ్ రిమూవ్. మీరు అవన్నీ ముందే చూసుకొని రావాలా, మీకు తెలుసు కదా నా లెక్చర్లో ఇంతమందిని డిస్టర్బ్ చేయకూడదు. మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా, ఇప్పుడు ఆ పాడుబడిపోయిన బిల్డింగ్ మీద ఉన్నారు. ఓకే, అప్పుడు ఆడ కూర్చొని ఉన్నాడు. రాత్రి 12 అయింది, ఆ దొంగ అక్కడికి వచ్చాడు. ఎవడో నిలబడుకొని ఉన్నాడు. ఈయన ఎక్కడైతే పద్మాసనం వేసి కూర్చొని ఉన్నాడో ధ్యానం చేసుకోవడానికి, ఆయన ముందు షాడో ఒకటి పడింది, నీడబడింది. కళ్ళు తెరవగానే చూచాడు, ఏంది ఇది మనిషి నీడగా ఉంది అని. ఎవరినైనా అక్కడ అన్నాడు. ఈ వెనకుండేవాడు, ఒరే ఒరే ఆయన ఇట్లా తిరగకుండానే నన్ను గురించి చెప్పాడంటే ఈ స్వామీజీకి ఏదో మహిమలు ఉంటాయని వాడు అనుకున్నాడు. ఏం మహిమలు లేదు, చింతకాయలు లేదు, అక్కడ కనపడతా ఉంది ఏది నీడ. ఇట్లా నాయన అన్నాడు. వచ్చాడు. వస్తే ఎంతసేపు అయింది నాయన నువ్వు వచ్చి అంటే, నేను వచ్చి 1 గంట అయింది స్వామీజీ. మరి గంట నుంచి ఏం చేస్తున్నావు స్వామి, మీరు ఈ ధ్యానం ఆపి పడుకుంటారేమో అని చూస్తూ ఉన్నా, మీరు పడుకోలేదు కూర్చొనే ఉన్నారు, అందుకని నేను నిలబడుకొనే ఉన్నానన్నాడు. అసలు ఇంత ఎందుకు వచ్చావు నువ్వు, నీకేం కావాలి అన్నాడు. ఏం లేదు, నేను చూశాను మీ దగ్గర ఉండే అక్షయ పాత్ర, అది బంగారం కాబట్టి, బంగారు అక్షయ పాత్ర మీ దగ్గర ఉంది, దాన్ని ఏ విధంగా అపహరించుకొని పోవాలని, ప్రతిరోజు దొంగతనానికి పోకుండా నిత్య చౌర్యం లేకుండా ఇది బాగుంటుందనే ఉద్దేశం చేత నేను వెయిట్ చేస్తూ ఉన్నానండి. నాయన
దీనికి ఇంతసేపు వెయిట్ చేసావా? అయ్యో, ఒక మాట నన్ను అడిగేసి ఉంటే పోలేదా, ఇదేనా నీకు కావాల్సింది, తీసుకొని పోవాలి. వాడు ఆశ్చర్యపోతున్నాను, లేదు నాయన, యథార్థం చెప్తున్నా, తీసుకొని పో, నీకు కావాల్సింది ఇదే కదా, సువర్ణ అక్షయ పాత్ర, తీసుకొని పో. వాడు తీసుకున్నాడు. పోతూ పోతూ అనుకుంటాడు, జనంలో మార్పు రావడం లేదు, అందరూ ఈ విధంగా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది జీవితం. ఎవరి ఇంట్లో పడ్డా రానైనా తీసుకొని పోనైనా అంటూ ఉంటే మనం కష్టపడాల్సిన అవసరమే లేదు కదా. జనంలో మార్పు రావడం లేదు, ఎంతకాలం వస్తుందో చైతన్యం. ఎన్ని స్వామీజీ ఉపన్యాసాలు చెప్తే ఏమి లాభం? వీడు మారితే కదా, వాడిదో ఒకటి, వాడిదో సిద్ధాంతం, ఏం చేస్తాం? తీరా వచ్చేసాడు, అయిపోయింది. పాప ఆయన మళ్ళీ మామూలుగా మట్టి పాత్ర తీసుకొని అక్షయ పాత్ర పోతూ ఉన్నాడు. 3 రోజులు అయింది. ఆ రోజు కూడా అట్లాగే ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ధ్యానం అయిపోయిన తర్వాత చూస్తే మళ్ళీ కనపడతా ఉంది నీడ, కానీ ఆ నీడలో కొద్ది సైజ్ డిఫరెన్స్ ఉంది. 3 రోజులు అయిపోయింది కదా, వెన్నెల. అప్పుడు వెనుదిరిగి చూశాడు, ఎవరినైనాని, నేనే స్వామి అని. నువ్వు మళ్ళీ వచ్చావేమినాయని, నా దగ్గర ఉన్నది బంగారు పాత్ర, అది నువ్వు కావాలన్నావు, నేను ఇచ్చేశాను, మళ్ళీ వచ్చావేంటి, ఇప్పుడు ఉండేది నా దగ్గర మట్టి పాత్ర నాయన, ఇది కూడా అవసరమా అని. వద్దు స్వామీజీ, అప్పుడు వచ్చింది మీ దగ్గర ఉండేటువంటి బంగారు పాత్ర తీసుకుపోవడానికి, మరి ఇప్పుడు వచ్చింది ఇచ్చేసిపోవడానికి. ఇచ్చేసిపోతావా, అదేంటి నాయన అని అడిగాడు. ఏం లేదు స్వామీజీ, నేను దొంగతనం చేశాను, గజ దొంగని, కానీ ఎప్పుడు నిద్ర లేని రాత్రులు నేను గడపలేదు ఇప్పటి వరకు, హాయిగా నిద్రపోతూ ఉండేవాడిని దొంగతనం చేసి వచ్చి. ఈ 3 రోజుల నుంచి అస్సలు నిద్రపోలేదు నేను. ఎందుకో తెలుసా, నేను నిద్రపోతే ఇదెవడన్నా ఎదుగుపోతాడేమో అంటే, అందుకని నేను మేల్కొనే ఉన్నాను. 3 రోజులు నిద్రలేదు, ఒక్క క్షణం నిద్రపోలేదు. తాత్కాలిక తృప్తినిచ్చేటువంటి, నిద్రను కూడా దూరం చేసేటువంటి ఈ బంగారు నాకు దేనికి స్వామీజీ, నాకు దేనికి? తాత్కాలికమైనటువంటి తృప్తి, నిద్రలో తాత్కాలికంగా టెంపరీ రిలీఫ్, ఆ మాత్రం కూడా నాకు లేకుండా దూరం చేసేటువంటి ఈ బంగారు నాకెందుకు, ఇది మీరే ఉంచుకోండి అని ఇచ్చేసిపోయాడు. అర్థమవుతుంది, ఇది వ్యవహారం. ధనం ఎంత ఉన్నా అది ఉంటుందే కానీ తృప్తినిచ్చేటువంటి అవకాశం లేనే లేదు. క్లియర్నా? ఇప్పుడు చెప్పండి, మర్చిపోకండి, ఆయన మనకు కావాల్సింది సుఖం, సుఖమే కావాలి ప్రతి మనిషికి. సుఖం వస్తువు నుండి రాదు, సుఖం మనిషి నుండి రాదు, సుఖం ధనం నుండి రాదు. ఇంకెలా వస్తుంది? ఎటువంటి సుఖం? నిత్య సుఖం. ఎటువంటి తృప్తి? నిత్య తృప్తి. నాకు ఎప్పుడు ఆనందమే ఉండాలి, ఎప్పుడు తృప్తే ఉండాలి. అటువంటి తృప్తినిచ్చేటువంటి వస్తువు ఎక్కడుందో ఈ ప్రపంచంలో మనకు అర్థమే కావడం లేదు. కానీ దీనికోసం మాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, తృప్తినే ఆశిస్తూ ఉన్నాం. తృప్తి లేకుండా బతకలేకపోతున్నాం, కానీ తృప్తిని ఎలా పొందాలో మనకు అర్థం కావడం లేదు. అందుకని లేనిదాన్ని పొందితే, ప్రయత్నంతో లేనిదాన్ని సాధిస్తే ఆనందంగా ఉండగలమేమో అని లేని వాటిని చాలా మనం పొందుతూ ఉన్నాం ఈ ప్రపంచంలో. ఏవేవైతే లేవో వాటిని తయారు చేసుకుంటూ ఉన్నాం, అది ఏదైనా కావచ్చు. కానీ లేని వాటిని పొందుతూ ఉన్నామే కానీ లేదు అనేదాన్ని పోగొట్టుకోలేకపోతున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్, లేనిదాన్ని పొందుతాం. ఏ వస్తువునైనా నువ్వు పొందుతావు, అది వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు లేనివాడివే. ఆ సన్నివేశాన్ని తయారు చేసుకుంటావు, ఆ తర్వాత లేనివాడివే. పిల్లవాడికి పెళ్లి చేయాలి, చేసావు, ఆ తర్వాత లేనివాడివే. ఏదైనా సరే లేని దానిని పొందిన తరువాత, ఆ తర్వాత నువ్వు లేనివాడివిగానే మిగిలిపోతూ ఉన్నావు. కాబట్టి లేనివి మనకు వస్తాయేమో కానీ ఆ లేదు అనేటువంటి దాన్ని పోగొట్టలేవు. ఇదే ప్రతి మనిషిలో వెలితి. అందుకని సుఖాన్ని పొందలేకపోతున్నాడు, అట్లాగని వదిలిపెట్టలేకపోతూ ఉన్నాడు మనిషి యొక్క పరిస్థితి ఇది. అందుక తృప్తః భవిష్యామి, తృప్తః భవిష్యామి, నేను తృప్తి పడాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు తృప్తిగానే ఉండాలి. కానీ విషయం ఏంటంటే, ఎప్పుడు నేను ఖాళీగానే ఉన్నానే కానీ తృప్తిగా లేను. దీన్ని ఫిల్ చేయాలి, ఈ ఖాళీని ఫిల్ చేయాలి. బాగా అర్థం చేసుకోండి ప్లీజ్. చిన్నప్పుడు ఫిల్ అప్ ద బ్లాంక్స్, జీవితం అంతా అదే ఉంది. ఏంటో తెలుసా,
ప్రతి మనిషిలో ఖాళీ ఉంది, వ్యాక్యూమ్. సూక్ష్మమైన విషయం చెప్తున్నాయి. ఆ ఖాళీతో, ఆ వెలితితో నేను తృప్తిగా ఉండలేను. ఆ వెలితిని ఎలా పోగొట్టుకోవాలో నాకు తెలియడం లేదు. కనుక ఏది వచ్చినా లేనిది వస్తుందేమో కానీ లేదు అనేది పోదు. నేను లేనివాడిని, ఇది కరెక్ట్ సెంటెన్స్. నేను లేనివాడిని. తరువాత ప్రశ్న పడుతుంది, అయ్యా నేను లేనివాడిని. అయ్యా నువ్వు ఏమి లేనివాడివి? నేను లేనివాడిని, ఇది వాక్యం. ఏమి లేనివాడివి? నేను డాష్ లేనివాడిని. ఇది దీన్ని ఫీల్ చేయాలి, ఈ ఖాళీని పూరించాలి మనం. నేను డాష్ లేనివాడిని. తమాషా చూడండి. ఓహో, ఆ డాష్ ఏంటి నాయన చెప్పు. ఇప్పుడు నువ్వు లేనివాడివి ఎందుకు? ఏదో లేకపోవడం వల్ల. ఆ లేనిది ఏది? అది ఈ డాష్లో ఉంది. నేను లేనివాడిని, నేను డాష్ లేనివాడిని. ఆ డాష్లో ఏంటి? స్వామీజీ నేను ఇల్లు లేనివాడిని. తమాషా చూసారా, ఆ డాష్లోకి ఏమొచ్చింది? ఇల్లు వచ్చింది. నేను ఇల్లు లేనివాడిని. నాకు ఇల్లు లేదు కనుక నేను అసంతృప్తితో ఉన్నా. ఇప్పుడు మనం అందరం కలిసి చందాలు వేసి ఆ వ్యక్తికి ఇల్లు కొనిపెట్టామనుకోండి, అతను ఆనందంగా ఉండాలా లేదా? అప్పుడు అడిగామనుకోండి, నాయన నేను లేనివాడిని అన్నావు, ఏమి లేనివాడివి అంటే నేను ఇల్లు లేనివాడిని. ఆ ఇల్లు అనేటువంటి చోట డాష్, అది ఖాళీ. ఆ ఖాళీని మేము పూరించాం, నింపేశాం, ఫిల్ చేశాం. ఇప్పుడు నువ్వు సుఖంగా ఉండావా? లేదు స్వామీజీ. ఎందుకని? నేను లేనివాడిని. ఏమి లేనివాడివయ్యా ఇంతకుముందు? స్వామీజీ ఇల్లు లేదు, ఇల్లు గురిపోయా. నేను కారు లేనివాడిని. చూసారా, అది బ్లాంక్. అందరం కలిసి కారు కొనిపెట్టామనుకోండి, మళ్ళీ కొన్ని రోజులు కడిగితే ఏమయ్యా పోనీ, ఇప్పుడు తృప్తిగా ఉండవా? ఏదో లేకపోవడం వల్ల నువ్వు తృప్తిగా లేవు. అది ఏంటంటే కారు అన్నావు, నేను డాష్ లేనివాడిని, నేను కారు లేనివాడిని. కారు ఇచ్చాం, ఇంకా కారు లేనివాడిని అనే ప్రశ్న లేదు కదా. ఇప్పుడు హాయిగా ఉన్నావా? లేదు స్వామి. ఎందుకని? నేను డాష్ లేనివాడిని. ఇప్పుడు ఊరు ఆ డాష్లో భార్య లేనివాడిని. ఇంకెక్కడొస్తాయి భార్య? 70 అయితే భార్య ప్రశ్న ఏంటి? సరే, వాడికి భార్యను కూడా తగలగట్టామనుకోండి, పెళ్లి చేసామనుకోండి మనం, అప్పుడు మళ్ళీ అంటాడు, ఏమయ్యా హాయిగా ఉన్నావా? లేను స్వామీజీ. ఎందుకని? నేను డాష్ లేనివాడిని. ఆ డాష్ ఏంటరా పిచ్చివాడ? స్వామీజీ నేను సంతానం లేనివాడిని. సరే, ఏదో డాక్టర్లను పట్టుకొని, కొన్ని మందులు, మాంత్రికులను పట్టుకొని, కొన్ని మంత్రాలు, తంత్రాలు, అవి ఇవి, తాయెత్తులు, తీర్థాలు, ఈ బాధ మన ఆశ్రమానికి లేదు. సరేనా? ఇప్పుడు ఏం లేదయ్యా, పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు కూడా కలిగారు, ఏమయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావా, తృప్తిగా ఉన్నావా? ఇంతకుముందు తృప్త భవిష్యామి అన్నావు, నేను తృప్తి కావాలి నాకు అన్నావు. ఇప్పుడు తృప్తోహం, అహం తృప్త, నిత్య తృప్త, నిరాశ్రయ, నేను తృప్తిగా ఉన్నాను అంటావా ఇప్పుడు? లేదు స్వామీజీ. ఎందుకని? నేను లేనివాడిని. ఏమి లేనివాడు అయ్యా? ఆరోగ్యం లేనివాడిని. నేను ఆరోగ్యం లేనివాడిని. ఇంకేం సుఖం? సరే, మంచి డాక్టర్ని పట్టుకొని ఆరోగ్యం కూడా ఇప్పించామనుకో. ఇంతకుముందు తిరుపతిరావు చెప్పినట్టుగా స్వామీజీ ఆరోగ్యంగా ఉండాలి. సరే, ఆరోగ్యం కూడా ఇప్పించామనుకోండి, ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు, ఏమయ్యా ఇప్పుడన్నా తృప్తిగా ఉన్నావా? లేను స్వామీజీ. నేను లేనివాడిని. ఏం లేనివాడివి? నేను డాష్ లేనివాడిని. ఆ డాష్ ఏంటి ఇప్పుడు? ఆయుష్ లేనివాడిని. ఆహాహాహా, ఏం లేనివాడివి? ఆయుష్ లేనివాడిని. నేను అదే అనుకుంటున్నా. ఈసారి ఎక్కువగా డెలిగేట్స్ వస్తూ ఉన్నారు, ప్రతినిధులంతా, లాస్ట్ ఇయర్ కన్నా. కారణం ఏమిటి అని అంటే, ఇంకొక సంవత్సరం గడిచిపోయింది కదా, స్వామీజీకి 70 వచ్చాయి, పోదాము, ఎందుకని ఇంకెంతకాలం ఉంటాడేమో అనుకుంటున్నానే. వాట్ రాంగ్? ఎవరికైనా తప్పదు కదా. జతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి మనిషి పోవాల్సిందే ఈ ప్రపంచంలో. ఇప్పుడు ఆయుష్కి ఏం చేయగలం? ఇప్పుడు చెప్పండి. ఉన్ననాడు ధనం ఒకటే లేదు, లేని నాడు మరి లేనివి ఎన్నో. ఉన్ననాడు ఉన్ననాడు ధనం ఒకటే లేదు,
లేని నాడు మరి లేనిది ఎన్నో ఎన్నున్న ఆశ కదిలితే ఎన్నున్న ఆశ కదిలితే పండని కాయే ఆ బ్రతుకెప్పుడు ఉన్నదిగా అంతవే ఓ మనస వేరుండు లేదని సత్యము తెలుసా ఉన్నదిగా అంతవే ఓ మనస. ఇప్పుడు చెప్పండి, నేను లేనివాణ్ణి, ఇది ఎట్లా పోద్ది? ఏది ఇచ్చినా పోయేందుకు అవకాశం లేదు. కాబట్టి ప్రతి మనిషి ఒక అసంతృప్తితోనే ఈ ప్రపంచంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి మన జీవితంలో ఉండవలసింది ఉండినా ఉండకుండా పోయినా, మన దగ్గర పోవలసింది పోయినా పోకుండా ఉండినా, జీవితంలో మాత్రం ఏ తేడా లేదని మాత్రం ఇంటికి నేను మనవి చేస్తున్నా. ఎందుకో తెలుసా? ఏది వచ్చి చేరినా తృప్తి లేని వాడినే చేరేది. ప్లీజ్ అండర్స్టాండ్, ఏది వచ్చి చేరినా తృప్తి లేని వాడిని. కాబట్టి ఏది ఈ ప్రపంచంలో వచ్చినా తాను మాత్రం నిత్య తృప్తుడుగా ఉండలేడు, నిత్య సుఖవంతుడుగా ఉండలేడు. ఎందుకని? లేనిది వస్తుందేమో కానీ లేదు అనేది మాత్రం పోకుండా ఉంటుంది ఉంటుంది ఉంటుంది. ఇది ఇంట్రడక్షన్లో జస్ట్ ఒక పార్ట్. మన జీవితంలో జరిగింది, జరుగుతున్నది ఇది. ఏది వచ్చి ఉపయోగం లేదు. ఎప్పుడు ఇలా నిరాశతో నిస్పృహతో మనం జీవిస్తూ ఉండవలసింది అనేమో, ఎంతకాలమైనా ఇలాగే నిరాశలో బ్రతకాల్సిందేనేమో ప్రతి మనిషి. కాబట్టి 70 సంవత్సరాలు బతికినా, 80 బతికినా, 90 బతికినా, గతంలో మన వాళ్ళంతా ఏ విధంగా పోయారో అట్లాగే మనం ఈ ప్రపంచం నుంచి పోతాం. ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకని? నేను ఇన్ని మన వాళ్ళు అంటున్నారు, నేను 80 సంవత్సరాలు జీవించాను, నేను 90 సంవత్సరాలు జీవించాను. చివరికి ఇన్ని సంవత్సరాలు జీవించినా ఏమీ లేకుండా పోతున్నాను ఈ ప్రపంచం నుంచి, అనుకున్నది ఏది చేయలేకపోతున్నాను. ఎందుకనో తెలుసా? ఆ వయసులో కూడాను 90 సంవత్సరాలు వచ్చినా కూడా మనిషిలో ఒక నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, ఇన్కంప్లీట్నెస్ ఉంది. మన వాళ్ళు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఒక చిన్న కథ, మీకు అందరూ తెలిసి ఉండొచ్చు కానీ ఆధ్యాత్మికం దాంట్లో ఉంది. 4వ తరగతి 3వ తరగతి చదువుకునేటప్పుడు చెప్పారు మా మాస్టర్లు. ఒక రాజుగారు ఉంటే ఆ రాజుగారు పండితుల సభ ఏర్పాటు చేసి ఆ పండితుల సభలో ఒక మాట అన్నాడట, అయ్యా ఓ పండితుల్లారా, మీకు ఇప్పుడు గొప్ప బహుమానం నేను ఇవ్వబోతూ ఉన్నా, కాకపోతే మీరు నాకు ఒక కథ చెప్పాలి అంతే. ఆ కథ ఎట్లుండాలి? పెద్దదిగా ఉండాలి. దాన్ని కనుక ఇంకొకడు మళ్ళీ మించి చెప్పాడనుకో, వాడికి పోద్దు ప్రైజ్, నీకు రాదు. అప్పుడు పండితులంతా ఒక్కసారి శాలువాలు విదిలించి కూర్చొని, సార్ నేను చెప్తాను సార్, నాకు మంచి పెద్ద కథ తెలుసు, చెప్పు. చెప్పాడు ఒక గంట సేపు, అయిపోయింది కథ, అయిపోయింది సార్. రెండో వాళ్ళు లేచి 2 గంటలు చెప్పాడు. మూడో వాళ్ళు లేచి 2 గంటల 50 నిమిషాలు చెప్పాడు. 4వ వాళ్ళు లేచి 3 గంటల 30 నిమిషాలు చెప్పాడు. పోతా ఉంది ఇట్లా, ఎక్కడ ఆగడం లేదు. ఒక 2-3 రోజులు జరిగిపోయింది, పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది దీన్ని. ఎందుకో తెలుసా? ఒకటి మించి ఒకటి చెప్తున్నారు. చివరికి ఆలోచించారు, ఇంకేం చెప్తామయ్యా, 2 రోజులు చెప్తే కూడా ఇంకా చెప్పమంటే యాడ్ నుంచి వస్తుంది కథ. అప్పుడు ఒక నిరుద్యోగి లేచాడు, కుర్రాడు, యువకుడు. వాళ్ళు లేచి, సార్ మీ దగ్గరికి పండితులంతా ఉండారు కానీ వాళ్ళకి తెలియదు సార్, నేను చెప్తాను సార్ కథ, మీరు రెడీ చేసి పెట్టండి సార్, అదేదో మాకు చేసేటువంటి బహుమతి ఇచ్చేటువంటిది ఏదో, అది మీరు రెడీ చేసి పెట్టండి, నేను చెప్తాను అన్నాడు. చెప్పమన్నాడు. వాడు స్టార్ట్ అయ్యి చెప్తాను సార్ అన్నాడు. చెప్పు. ఒక బ్రహ్మాండమైనటువంటి అరణ్యం, ఆ అరణ్యంలో ఒక బృహద్వృక్షం, ఆ బృహద్వృక్షం నుంచి నానా దిక్కుల నుంచి వచ్చే పక్షులు వాటి మీద వాలి ఉంటాయి. ఆపాడు. ఎరా అయిపోయిందా నీ కథ అంతేనా, ఇంకేం లేదా, ఇంతేనట్రా అన్నాడు. కాదు సార్, కథ చెప్పేటప్పుడు ఊంగొట్టాలి. ఊంగొట్టేవాడు ఒకడు ఉండాలి. ఇప్పుడు పూర్వం కూడా కథలు చెప్తుండే మనవాళ్ళు, అనగనక ఒక రాదంటే ఊ అంటే ఇది కాదులే అని. కాబట్టి కథ చెప్పేటప్పుడు ఊంగొడుతూనే ఉండాలి, ఉపన్యాసంలో నోరు తెరవకూడదు, సెల్ ఫోన్ కూడా. అర్థమవుతుంది? అది ఉపన్యాసం. కాబట్టి మీరు ఎవరన్నా, మీరు రాజుగారు మీరు ఊగొట్టండి సార్ అన్నాడు. పాపం రాజుకి కొద్ది ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది.
రాజుగా ఉండి నేను పోగొట్టడం ఏంటని మంత్రిని పిలిచి, మంత్రి మంచి నైష్ఠికుడు, బాగా వైదుష్యం కలిగిన వాడు, నువ్వు ఊగొట్టవయ్యా అన్నాడు. ఇంకేం చేస్తాడు, రాజు చెప్పాడుగా తప్పదు. వీడు చెప్తా ఉన్నాడు, ఆయన ఊగొడుతున్నాడు. సార్, ఒక పెద్ద అరణ్యం, భయంకరమైనటువంటి అరణ్యం, దాంట్లో ఒక బృహద్ వృక్షం, దాని మీద అనేకమైనటువంటి రకరకాలైనటువంటి పక్షులు. ఒక పక్షి తుర్రను ఎగిరింది, రెండవ పక్షి తుర్రను ఎగిరింది, మూడవ పక్షి తుర్రను ఎగిరింది, నాలుగో పక్షి తుర్రను ఎగిరి. అరగంట చెప్పాడు ఈ మంత్రి. అన్నాడు, ఏం కర్మ ఇది, ఎంతసేపు ఉంగొట్టేదిరా, ఇప్పటికీ అరగంట అయింది, ఆ కథను పోనీరా ముందంటే. రాజుగారు, తొందరపడకండి, ఇది సామాన్యమైన కథ కాదు, ఈ దీని మీద ఉండేటువంటి పక్షులన్నీ ఎగిరిపోతాయి. ఆ తర్వాత ఇది ఒక ట్విస్ట్, ఎటువంటి టర్న్ తీసుకుంటారు తెలుసా, అక్కడే ఉంది డ్రామాటిక్ కాన్ఫ్లిక్ట్ ఉంది అక్కడ. కాబట్టి రాజుగారు మీరు వినండి, అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత కథ అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది అన్నాడు. అప్పుడు మంత్రి వైపు తీసి, సార్ చెప్పనా అని చెప్పరు, ఇంకో పక్షి తుర్, మరొక పక్షి తుర్, మళ్ళీ అరగంట అయింది. మంత్రి అన్నాడు, నేను ఎన్నిసార్లు నీళ్ళు తాగేదిరా, ఆరోగ్యం బాగాలేదు, ఏంటి ఎన్నిసార్లు ఊగొట్టేది, మరి ఎట్లా సార్ అవి ఎగిరిపోవాలా, కథ ఒక మలుపు తిరగుతుందని, ఎప్పుడు ఎగిరిపోతాయిరా అవి, గంట నుంచే పోలేదా, ఒక చెట్టు మీద ఉండే పక్షులు పోవడానికి గంట పడుతుందని, ఏం చేసేసారు, కొయ్య అవి పోతా ఉన్నాయి, వచ్చేటి వస్తూ ఉన్నాయి, కొయ్య అవి పోతున్నాయి, వచ్చేటి వస్తున్నాయి. రాజుగారు గుర్తుపెట్టేశారు, ఇంకా లాభం లేదు, వీడికి ఇస్తే కానీ వీడు పోయేటట్లేడు, కాబట్టి ఆ బహుమానం ఏంటో వీడికి ఇచ్చేసా, లేకపోతే ఈ కథ ఆగేది లేదు. ఎందుకని, ఆ బహుమానం ఇచ్చేంత వరకు వాడి కథ నడుస్తూనే ఉంటుంది. మన జీవితంలో ఏదైతే పొందాలి అనుకుంటూ ఉన్నామో దానిని పొందేంత వరకు మన కథ కూడా నడుస్తూనే ఉంటుంది, కర్మలు చేస్తూ ఉండడమే. కర్మలు చేస్తూ ఉండడమే, ఫలితాలు పొందుతూ ఉండడమే, మళ్ళీ నిత్యనూతనంగా కర్మలు చేస్తూ ఉండడమే, అవి మళ్ళీ ఫలితాలు పొందుతూ ఉండడమే, ఈ కర్మల యొక్క ఫలితంగా మనకు జన్మలు వస్తూ ఉండడమే. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇట్లా తల్లి గర్భంలో పడి ప్రతి జన్మలో ఈ విధంగా పోవాల్సిందే. ఇది ఆగేటువంటిది కాదు, ఈ స్టోరీ ఎవరిదో కాదు, అందరిది. ఆల్మోస్ట్ ఆల్ మెన్ హూ ఆర్ సెక్యూర్.